వరల్డ్ కప్ 2019 టోర్నీ మరికొద్ది గంటల్లో ముగియనుంది. భారీ అంచనాలతో 45 రోజుల పాటు సాగిన ఈ టైటిల్ పోరు ఫైనల్ దశకు వచ్చేసింది. ఆదివారం ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్లు ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి తొలిసారి వరల్డ్ కప్ను ముద్దాడాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. క్రికెట్ పుట్టినిల్లుగా పేరున్న ఇంగ్లాండ్ ఇప్పటి వరకు ప్రపంచకప్ దక్కించుకోకపోయినా సొంత గడ్డపై జరుగుతున్న పోరులో విజేతగా నిలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. ఈసారి కప్ సాధించి విశ్వ విజేతగా నిలిస్తే వరల్డ్ కప్ చరిత్రలో ఇంగ్లాండ్ పేరు కూడా చేరిపోతోందని వారి అభిప్రాయం. అయితే ప్రపంచకప్ ఆరంభానికి ముందు భారత్ ఇంగ్లాండ్ ఫేవరెట్ జట్లుగా టోర్నీలు అడుగుపెట్టాయి. భారత జట్టు కప్ కొట్టే అవకాశాలు మెండుగా ఉండడంతో మెగా టోర్నీకి కొన్ని నెలల ముందే భారత అభిమానులు లీగ్తో పాటు సెమీస్, ఫైనల్ మ్యాచ్ల టికెట్లను భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. అయితే ఇంగ్లాండ్ అంచనాలను అందుకుని ఫైనల్గా చేరుకుంది. సెమీస్ ఓటమితో టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది. ఇప్పటికే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసిన భారత అభిమానులు ఫైనల్ మ్యాచ్ చూసే ఆసక్తి లేకపోతే వాటిని తిరిగి అమ్మాలని న్యూజిలాండ్ ఆల్రౌండర్ జిమ్మీ నీషన్ ట్విట్టర్ వేదికగా కోరాడు. లార్డ్స్ మైదానంలో ఆదివారం ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో జిమ్మీ నీషమ్ తన ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు. ప్రియమైన భారత అభిమానులారా, ఒకవేళ ఫైనల్ మ్యాచ్ను వీరు వీక్షించేందుకు స్టేడియానికి రాలేకపోతే దయచేసి మీ వద్ద ఉన్న మ్యాచ్ టికెట్లను అధికారిక ప్లాట్ఫామ్ల ద్వారా విక్రయించండి. అధిక లాభానికి అమ్ముకోవాలని అందరికీ అనిపిస్తోంది. కానీ ధనవంతులే కాకుండా నిజమైన క్రికెట్ అభిమానులు మ్యాచ్కు వచ్చేలా చేయండి అని నీషమ్ ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఇక ఫైనల్ మ్యాచ్కు కుమార ధర్మసేన శ్రీలంకకు సంబంధించిన ఆయన అంపైర్గా ఎంపికయ్యారు. మారిన్ ఎరాస్మన్ దక్షిణాఫ్రికాతో కలిసి అతను ఫీల్డ్ అంపైర్గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్లో కుమార ధర్మసేన ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ను అవుట్గా ప్రకటించిన తీరు వివాదాస్పదమైంది. ఇక కీలక ఫైనల్ మ్యాచ్కు కూడా కుమార ధర్మసేననే అంపైర్గా నియమించడం పట్ల ICCపై సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం ఏ జట్టు విశ్వ విజేతగా నిలుస్తుందో, కప్పును ముద్దాడుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.